తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు ఫుల్ జోష్లో ఉంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెచ్చిన ఉత్సాహాన్ని కొనసాగిస్తూ దూసుకువెళ్తోంది. ఇప్పటికీ కాంగ్రెస్లోకి చేరికల ప్రవాహం కొనసాగుతోంది. ముఖ్య నేతలు కొందరు హస్తంగుటికి చేరగా మరింత మంది చేరడానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ కూడా చేరికలపై ఫోకస్ చేస్తున్నా ఒక్కరు కూడా ఆ వైపు నడవటం లేదు. ఎలాగైనా నేతలతో నింపేయాలని కమలం పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. చేరికల కమిటీకి ఇన్ఛార్జ్గా ఉన్న ఈటెల రాజేందర్ సైతం ఏమీ చేయలేక చేతులెత్తేశారు. ఇక ఈ సమయంలో హస్తం జోరు పెంచింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీలను ఎదుర్కొని అధికారంలోకి రావాలంటే బలమైన నేతలను పార్టీలో చేర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. అందుకే రెండు పార్టీలోని కీలక నేతలను గుర్తించి పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఇప్పటికే కొంతమంది కీలక నాయకులకు టికెట్ హామీ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో ఆ పార్టీ టికెట్లపై ఆశలు పెట్టుకున్న కొందరు నేతలు తీవ్ర నిరాశకు గురై పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. అటువంటి నాయకులను చేర్చుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొంతమంది నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో చేరికలపై కాంగ్రెస్ మరింత ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సందర్భంగా భారీగా చేరికల కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకుంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సైతం హైదరాబాద్ కు వస్తున్నారు. 17న భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు కాంగ్రెస్ చేస్తోంది. సోనియా గాంధీతో పాటు పార్టీ కీలక నాయకులంతా హాజరు కాబోతుండటంతో వారి సమక్షంలోనే పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులను చేర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ బాగా బలం పెంచుకోవడం, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ ప్రభావం తెలంగాణ కాంగ్రెస్ పై పడింది. ఇక బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పేర్లు కాంగ్రెస్ లో చేరే జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే తుమ్మలతో కాంగ్రెస్ కీలక నాయకులు చర్చలు జరిపారు. ఇక నల్గొండ జిల్లాకు చెందిన వేముల వీరేశం కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, అలాగే జిట్టా బాలకృష్ణారెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు వంటి వారు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరికి టికెట్ హామీ, మరికొందరికి ఇతర హామీలు ఇచ్చినట్టు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.